మాదాపూర్ మెరిడియన్ స్కూల్ ఇంకా టర్మ్ ఫీస్ వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ట్యూషన్ ఫీస్ మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మరోవైపు ప్రభుత్వం జీవో 46 విడుదల చేయడానికంటే ముందే 10వ తరగతికి 20% ఫీస్ పెంచినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం రాఘవేంద్ర అందిస్తారు. కష్టకాలంలో కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ ఫీజుల కలెక్షన్ మాత్రం ఆపడం లేదు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జీవోను కూడా విడుదల చేసింది. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి, అది కూడా ప్రతి నెల వసూలు చేయాలని. ప్రస్తుతం మనం మాదాపూర్లోని మెరిడియన్ స్కూల్ దగ్గర ఉన్నాం. ఈ స్కూల్ సంబంధించిన వరకు ఇప్పటి వరకు పేరెంట్స్ నుంచి అంటున్న సమాచారం ప్రకారం ట్యూషన్ ఫీజు తీసుకుంటున్నామని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొంతమందికి మాత్రం మెస్ ఫీజు మాత్రం ఉండదు, ట్రాన్స్పోర్టేషన్ ఫీజు ఉంటుందని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా టర్మ్ ఫీజు మాత్రమే టర్మ్ ఫీజు లాగానే తీసుకుంటున్నారు, మంత్లీ తీసుకోవట్లేదని కూడా పేరెంట్స్ నుంచి పేరెంట్స్ చాలామంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ స్కూల్ సంబంధించినంత వరకు ఫీజు స్ట్రక్చర్ అనేది రకరకాలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఏడా అంటే ఈ సంవత్సరం అకాడమిక్ అంటే ఫిబ్రవరి మార్చిలో ప్రారంభమైనప్పుడు కరోనా కంటే ముందే స్టార్ట్ అయింది 10th క్లాస్ సంబంధించి ఈ స్కూల్లో. అప్పుడు 20% ఫీజు పెంచినట్టుగా కూడా పేరెంట్స్ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. 10th క్లాస్ సంబంధించినంత 20% ఫీజును హైక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ స్కూల్లో మాత్రం నియమ నిబంధనలు ఎలా ఉన్నాయి ఏంటనేది పక్కన పెడితే ఎక్కువ అంటే దాదాపు 4-5 సంవత్సరాలు చదువుతున్న ఇదే స్కూల్లో చదువుతున్న వారికి మాత్రం ఒక రకమైన ఫీజు, వెంటనే అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఒక రకమైన ఫీజు, ఇట్లా రకరకాల ఫీజ్ స్ట్రక్చర్ ఉన్నట్టుగా కూడా మనకు పేరెంట్స్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మొత్తం మీద లిమిరేడింగ్ సంబంధించి కూడా కొద్ది రోజుల క్రితం పేరెంట్స్ ఆందోళన చేశారు. ట్యూషన్ ఫీజులో అన్నీ కలిపి వసూలు చేస్తున్నారన్న విషయాన్ని కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పటికే విద్యాశాఖ కూడా ఈ అంశానికి సంబంధించి లిమిరేడింగ్కు నోటీసులు కూడా జారీ చేసింది, ఇరా ఇప్పటిస్తానని కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద మాత్రం ఫీజుల కలెక్షన్లు మాత్రం ప్రైవేటు కార్పొరేటు స్కూళ్ళు ఏమాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చాలామంది కూడా వచ్చి బుక్స్ అవన్నీ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కూడా ఉంది, ఆన్లైన్ క్లాసులు కూడా కొంత అవసరం పరిస్థితి. అయితే మొత్తం మీద పేరెంట్స్ ఇప్పటికే కంప్లైంట్స్ కూడా ఇచ్చిన నేపథ్యంలో డిఓ కానీ విద్యాశాఖ కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు కూడా మనం చూడాల్సి ఉంటుంది. కెమెరా వెంకట్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ హైదరాబాద్.